नेल्लूर जिला नायुडुपेट मंडलम मेनकूरु पंचायती वद्दिगुंट कंद्रिग गिरिजन कॉलनी अल्लुडु मुम्मारेड्डी सुनील कुमार रेड्डी ज्ञापकार्थं नित्यावसर सरुकुलु पंपणी चेसी तन दातृत्वानि मरोसारी चाटुकुन्नारु कट्टा सुधाकर रेड्डी दंपतुलु। ई संदर्भंगा कट्टा सुधाकर रेड्डी मात्लाडुतू इटीवल भारी वर्षालकु ई गिरिजनुलु इब्बंदि पडुतू पनुलु लेक इल्लके परिमितमय्यारनि वारि अवस्थलु गमनिंचि तन वंतु सहायंगा नित्यावसर सरुकुलु पंपणी चेयडं जरुगुतुंदन्नारु। ఈ గిరిజన కాలనీను గత కాంగ్రెస్ సహాయంలో నిర్మించామని ఈ నిర్మాణంలో తమ వంతు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని ఈ కాలనీలే కాకుండా చుట్టుపక్కల ఉన్న గిరిజన కాలనీ అన్ని ప్రతి ఒక్కరికి మా వంతు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని మన అంబేద్కర్ చెప్పిన విధంగా గిరిజనలు ప్రశ్నించే తత్వం వచ్చినప్పుడే వారి అభివృద్ధి జరుగుతుందని పాలకుల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ నడుచుకునే విధంగా కాకుండా అభివృద్ధి చేస్తే పేదలు అందరూ బాగుంటారని తెలియజేస్తూ ఏ రాజకీయ నాయకులపై ఆధారపడకుండా అభివృద్ధి చెందే విధంగా తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు। సార్ మేడం చూడు మల్లికార్జున ఎక్కడ ఇక్కడ గిరిజనులు బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అని ఆలోచించాము। అయితే వాళ్ళకి ఏం చేయాలా మనం ఏదైనా చేస్తే బాగుండు మా అల్లుడు గడిపే ముందు ఏదైనా చేయాలని మేము మాట్లాడుకొని గిరిజనులు అయితే పనులు పోలేరు ఇంకా వర్షం ఆగి ఎవరైనా పనులు పిలిచేదాకపోలేరు వాళ్ళకి ఏ ఆధారం లేదు వాళ్ళకి ఎలాంటి ఎవరు ఏ సహాయం చేయరు అని ఎక్కడైతే గిరిజనులు ఉన్నారో అక్కడ మన శక్తికి మనకి వీలైంది చేద్దాము అని ఆలోచించుకొని ఈ చిన్న కార్యక్రమం మా అల్లుడి గారి పేరు మీద చేస్తున్నాము। వాళ్ళ బిడ్డలు వాళ్ళ భార్య వాళ్ళు హ్యాపీగా ప్రశాంతంగా ఉండగలిగితే ముఖ్యంగా గిరిజనులు ఎందుకు ఎంచుకున్నామంటే వాళ్ళ పిల్లలు చదువుకోలేదు ఫ్యాక్టరీలో ఉద్యోగాలు లేవు తర్వాత స్థిరాస్తులు లేవు కూలే జీవనాధారం ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల కారణాల వల్ల కూలి పనులు లేక వాళ్ళు కనీసం రోజువారీ భోజనానికి ఇబ్బంది పడుతున్న దృష్ట్యా ప్రతి కాలనీ కూడా అప్పుడు ఆ రోజుల్లో ఇచ్చినటువంటి చాలా చిన్న డబ్బుతో నా యొక్క ఆర్థిక సహాయంతో సమిష్టిగా అందరూ కలిసి పనిచేసి ఈ నిర్మించుకోవడం జరిగింది। అయినా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎంతో వెనకబడిపోయినటువంటి ఈ ప్రాంతంలో తప్పకుండా వీళ్ళకి కూడా జీవనోపాధి కల్పించడానికి అహర్నిశలు కృషి చేస్తానని తద్వారా భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం కానీ సహాయం లేకుండా ప్రశ్నించే విధంగా ఏ అంబేద్కర్ గారైతే ప్రశ్నించమన్నాడు సమాజాన్ని బానిసత్వం వద్దు ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో బానిసత్వమే మనకొక ప్రమాదం అని చెప్పినటువంటి మన రాజ్యాంగ వ్యవస్థ నిజంగా కూడా బలోపేతం చేస్తానని ఎప్పుడైతే ఈ బానిసలుగా ఈ భజన పరుల వల్ల పాలకులు అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ ఏదో నడుచుకునేటువంటి విధంగా కాకుండా ఈ ప్రాంతాన్ని మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఎప్పుడైతే పాలకుల్లో చిత్తశుద్ధి ఉంటుందో పాలకుల్లో నిజాయితీ ఉంటుందో ఖచ్చితంగా ప్రజలు అభివృద్ధి చెందుతారనేటువంటి భావనతో ఉండేవాడిని ఆ భావన నిజం చేసి చూపిస్తాను అని మరొక్కసారి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉద్దుగుంటుకెళ్ళి గ్రామ ప్రజలకు నేను రుణపడి ఉంటానని కూడా మనవి చేస్తూ సెలవు।